భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం. సాదరంగా తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప, పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్ సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్కే జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే ఓ కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కు ఆగే లే సక్తా హై.
ఇసీలే మేరా గుజారిష్ ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్ సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్ ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్ వై బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్ వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్ ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్ అండ్ మోర్ ఓవర్ we wanted to establish semiconductor industry recently I have seen the government of india has announced for this encouragement and subsidies incentives hyderabad is the place for semiconductor unit please support us we are there to contribute for 5 trillion economy aapke madad se hum log irrigation sector mein khas kar adilabad ye adilabad district aisa jagah hai ye veeron ka dharti hai రామ్జీ గోండ్ కొమరం భీమ్ యహీ సే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే యే జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఈ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై యే ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్లోక్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు విద్యుత్ శాఖకు సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు ఎన్టీపీసీ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప
పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళని సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ వి వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హవ్ సీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అనౌన్స్డ్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండ్ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్. హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ సెమీ కండక్టర్ యూనిట్. ప్లీజ్ సపోర్ట్ అస్, వీఆర్ దేర్ టు కంట్రిబ్యూట్ ఫర్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఆప్కే మదద్ సే హమ్ లోగ్ ఇరిగేషన్ సెక్టర్ మే ఖాస్కర్ ఆదిలాబాద్, ఏ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఐసా జగా హై, ఏ వీరో కా ధర్తీ హై, రామ్జీ గోండ్, కొమరం భీమ్, యహీ సే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఊపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఏ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ
ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినరు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినరు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్ సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ హై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ we wanted to establish semiconductor industry. Recently I have seen
The government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for fight economy. Aapke madad se hum log irrigation sector mein khaaskar Adilabad, ye Adilabad district aisa jagah hai, ye veeron ka dharti hai. Ramji Gond, Komaram Bheem, yahi se hum logon ko ek రాస్తా దికాయే ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తి కర్ రహా హై లోగోన్ కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఈ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. యే ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెక్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు విద్యుత్ శాఖకు సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు ఎన్టీపీసీ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజ్ను కూడా
ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిండ్రు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ our Musi river. All I need is your support. And moreover, we wanted to establish semiconductor industry. Recently I have seen the government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for 5 trillion economy. Aapke madad se hum log irrigation sector mein khas kar Adilabad, ఏ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఐసా జగా హై, ఏ వీరో కా ధర్తీ హై, రామ్జీ గోండ్, కొమరం భీమ్, యహీసే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే, అవజా ఉఠానే కే లియే, ఏ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో 9 హెక్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినరు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినరు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ హై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ we wanted to establish semiconductor industry. Recently I have seen the government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us, we are there to contribute for 5 trillion economy. aapke madad se hum log irrigation sector mein khaskar Adilabad, ye Adilabad district aisa jagah hai, ye veeron ka dharti hai. రామ్జీ గోండ్, కొమరం భీమ్, యహీసే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే, అవజా ఉఠానే కే లియే ఈ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెక్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్లోక్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప, పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క, రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్ సే ప్రధానమంత్రి కా మత్లబ్ హమారే బడే భాయి, బడే భాయికే జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ
అగర్ ఆగే తరక్కీ కర్నా హై హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ వి వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్ సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్ ఇన్ మూసీర్ రివర్ డెవలప్మెంట్ వై బికాస్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్ వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్ ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్ అండ్ మోర్ ఓవర్ we wanted to establish semiconductor industry recently I have seen the government of india has announced for this encouragement and subsidies incentives hyderabad is the place for semiconductor unit please support us we are there to contribute for 5 trillion economy aapke madad se hum log irrigation sector mein khas kar adilabad ye adilabad district aisa jagah hai ye veeron ka dharti hai రామ్జీ గోండ్ కొమరం భీమ్ యహీ సే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే యే జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై యే ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్లోక్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు విద్యుత్ శాఖకు సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు ఎన్టీపీసీ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం
అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ వి వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హవ్ సీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అనౌన్స్డ్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండ్ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్. హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ సెమీకండక్టర్ యూనిట్. ప్లీజ్ సపోర్ట్ అస్, వీ ఆర్ దేర్ టు కంట్రిబ్యూట్ ఫర్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఆప్కే మదత్సే హమ్ లోక్ ఇరిగేషన్ సెక్టర్ మే ఇరిగ ఖాస్కర్ ఆదిలాబాద్, ఏ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఐసా జగా హై, ఏ వీరోం కా ధర్తీ హై, రామ్జీ గోండ్, కొమరం భీమ్, యహీసే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఈ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో,
స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినరు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినరు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్ సే ప్రధానమంత్రి కా మత్లబ్ హమారే బడే భాయి, బడే భాయికి జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీర్ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హావ్ సీన్
The government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for fight economy. Aapke madad se hum log irrigation sector mein khaaskar Adilabad, ye Adilabad district aisa jagah hai, ye veeron ka dharti hai. Ramji Gon, Komaram Bheem, yahi se hum logon ko ek रास्ता दिखाए. ये जो परिवार के खिलाफ या नहीं तो जो जबरदस्ती कर रहा है लोगों के ऊपर, उनके खिलाफ लड़ने के लिए, आवाज़ उठाने के लिए आदिलाबाद से हमारे लिए एक स्फूर्ति है. ये आदिलाबाद कंप्लीट बैकवर्ड ड्राई प्रोन डिस्ट्रिक्ट. आदिलाबाद अगर इनके यहाँ पर पानी देना है तो तुम्बड़ हेक्टी इरीगेशन प्रोजेक्ट हम लोग. भारत प्रधानमंत्री శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప, పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క, రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజ్ను కూడా
ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిండ్రు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ our Musi river. All I need is your support. And moreover, we wanted to establish semiconductor industry. Recently I have seen the government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for 5 trillion economy. Aapke madad se hum log irrigation sector mein khaaskar Adilabad, ये आदिलाबाद डिस्ट्रिक्ट ऐसा जगह है, ये वीरों का धरती है. रामजी गोंड, कोमरम भीम, यहीं से हम लोगों को एक रास्ता दिखाए. ये जो परिवार के खिलाफ या नहीं तो जो जबरदस्ती कर रहा है लोगों के ऊपर, उनके खिलाफ लड़ने के लिए, आवाज़ उठाने के लिए ये आदिलाबाद से हमारे लिए एक स्फूर्ति है. ये आदिलाबाद कंप्लीट बैकवर्ड ड्राई प्रोन डिस्ट्रिक्ट. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో 9 హెక్టర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినరు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినరు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్ సే ప్రధానమంత్రి కా మత్లబ్ హమారే బడే భాయి, బడే భాయికి జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే ఓ కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్ అండ్ మోర్ ఓవర్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హవ్ సీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అనౌన్స్డ్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండ్ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్. హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ సెమీ కండక్టర్ యూనిట్. ప్లీజ్ సపోర్ట్ అస్, వీ ఆర్ దేర్ టు కంట్రిబ్యూట్ ఫర్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఆప్కే మదద్ సే హమ్ లోగ్ ఇరిగేషన్ సెక్టర్ మే ఖాస్కర్ ఆదిలాబాద్, ఏ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఐసా జగా హై, ఏ వీరో కా ధర్తీ హై, రామ్జీ గోన్, కొమరం భీమ్, యహీ సే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఊపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఈ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో 9 హెక్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప, పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క, రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ
అగర్ ఆగే తరక్కీ కర్నా హై హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ ముంబై బెంగళూర్ చెన్నై హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్ సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్ ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్ వై బికాస్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్ వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్ ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్ అండ్ మోర్ ఓవర్ we wanted to establish semiconductor industry recently I have seen the government of india has announced for this encouragement and subsidies incentives hyderabad is the place for semiconductor unit please support us we are there to contribute for 5 trillion economy aapke madad se hum log irrigation sector mein irriga khas kar adilabad ye adilabad district aisa jagah hai ye veeron ka dharti hai రామ్జీ గోండ్ కొమరం భీమ్ యహీసే హమ్ లోగోకో ఏక్ రాస్తా దికాయే ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగో కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఈ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై యే ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెక్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్లోక్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు విద్యుత్ శాఖకు సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు ఎన్టీపీసీ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం
అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినరు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినరు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడేబాయ్, బడేబాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్ అండ్ మోర్ ఓవర్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హవ్ సీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అనౌన్స్డ్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండ్ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్. హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ సెమీకండక్టర్ యూనిట్. ప్లీజ్ సపోర్ట్ అస్, వీ ఆర్ దేర్ టు కంట్రిబ్యూట్ ఫర్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఆప్కే మదద్ సే హమ్ లోక్ ఇరిగేషన్ సెక్టర్ మే ఖాస్కర్ ఆదిలాబాద్, ఏ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఐసా జగా హై, ఏ వీరో కా ధర్తీ హై, రామ్జీ గోన్, కొమరం భీమ్, యహీ సే హమ్ లోగో కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగో కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఏ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో 9 హెక్టీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో,
స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్కే జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హావ్ సీన్
The government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for fight economy. Aapke madad se hum log irrigation sector mein irriga khaskar Adilabad. ये आदिलाबाद डिस्ट्रिक्ट ऐसा जगह है, ये वीरों का धरती है. रामजी गोंड, कोमरम भीम, यहीं से हम लोगों को एक रास्ता दिखाए. ये जो परिवार के खिलाफ या नहीं तो जो जबरदस्ती कर रहा है लोगों के ऊपर, उनके खिलाफ लड़ने के लिए, आवाज़ उठाने के लिए ये आदिलाबाद से हमारे लिए एक स्फूर्ति है. ये आदिलाबाद कंप्लीट बैकवर्ड ड्राई प्रोन डिस्ट्रिक्ट. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహా పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెక్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్ 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్న సమయంలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప, పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైవేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము.
రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసిర్ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసిర్ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ our Musi river. All I need is your support. And moreover, we wanted to establish semiconductor industry. Recently I have seen the government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for 5 trillion economy. Aapke madad se hum log irrigation sector mein khas kar Adilabad, ఏ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఐసా జగా హై, ఏ వీరో కా ధర్తీ హై, రామ్జీ గోండ్, కొమరం భీమ్, యహీసే హమ్ లోగో కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగో కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఏ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో 9 హెక్టీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినరు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినరు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే, ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ we wanted to establish semiconductor industry. Recently I have seen the government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for 5 trillion economy. Aapke madad se hum log irrigation sector mein khaaskar Adilabad, ye Adilabad district aisa jagah hai, ye veeron ka dharti hai. రామ్జీ గోండ్, కొమరం భీమ్, యహీసే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే, అవజా ఉఠానే కే లియే, ఏ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో 9 హెక్టీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్లోక్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి
మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప, పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్ సే ప్రధానమంత్రి కా మత్లబ్ హమారే బడే భాయి, బడే భాయికి జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై,
హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 trillion ఎకానమీ సిస్టమ్. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీర్ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 kilometers ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హవ్ సీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అనౌన్స్డ్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండ్ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్. హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ సెమీకండక్టర్ యూనిట్. ప్లీజ్ సపోర్ట్ అస్, వీ ఆర్ దేర్ టు కంట్రిబ్యూట్ ఫర్ 5 trillion ఎకానమీ. ఆప్కే మదద్ సే హమ్ లోగ్ ఇరిగేషన్ సెక్టర్ మే ఖాస్కర్ ఆదిలాబాద్. ఏ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఐసా జగా హై, ఏ వీరో కా ధర్తీ హై. రామ్జీ గోన్, కొమరం భీమ్, యహీ సే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఊపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే, అవజా ఉఠానే కే లియే, ఏ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహా పర్ పానీ దేనా హై తో 9 hectare ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 crore తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 megawatts విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 megawatts విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర గవర్నర్ వ్యవస్థ కానీ జుడి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే, నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను, తెలంగాణ ప్రభుత్వం మిగిలిన 2400 megawatts విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి విద్యుత్ 85% మా రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప, పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క, రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము.
వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజ్ను కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళని సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్ సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కె ఉన్కె క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ కమ్స్ క్లోజ్ టు ద జనరల్ షేప్ ద కట్స్టోన్ విల్ బీ. అగర్ ఆగే తరక్కీ కర్నా హై హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాస్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఇస్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హావ్ సీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అనౌన్స్డ్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండ్ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్. హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ సెమీ కండక్టర్ యూనిట్. ప్లీజ్ సపోర్ట్ అస్. వీఆర్ దేర్ టు కంట్రిబ్యూట్ ఫర్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఆప్కే మదద్ సే హమ్ లోగ్ ఇరిగేషన్ సెక్టర్ మే ఖాస్కర్ ఆదిలాబాద్. ఏ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఐసా జగా హై యే వీరోం కా ధర్తీ హై. రామ్జీ గోండ్, కొమరం భీమ్, యహీ సే హమ్ లోగోం కో ఏక్ రాస్తా దికాయే యే జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగోం కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఈ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ఏ ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెక్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి